Hi friends, Namaste. Welcome back to our channel, Pranava Backers. Ivala manamu Rayalaseemalone ghananga jarige Sri Ashwartha Narayana Swami Vari Tirunalanu chudabothunnamu. Ee Tirunala prati samvatsaram Maghamasa nelalo prati aadivaram rojuna jarugutundi. ఈ ప్రాంతాన్ని అశ్వత్థం అని అంటారు. ఈ అశ్వత్థం అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో ఉంది. తాడిపత్రికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలు, ఆలయ విశిష్టత మీకు ఇదివరకే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి వారి ప్రత్యేకత ఏమిటి, అలాగే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శ్రీ చక్రభీమ లింగేశ్వర స్వామివారి యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఇక్కడ ఉన్న వసతులు ఎలా ఉంటాయి ఏమనే విషయాలకు సంబంధించిన 3 వీడియోలను ఆల్రెడీ మన ఛానల్లో తెలియజేశాము. వాటికి సంబంధించిన లింకు కింద ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని చూసి ఈ దేవాలయ విశిష్టత గురించి తెలుసుకోగలరు. ఈ పప్పూరు అశ్వత్థంలో వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామివారికి మాఘమాసం అంటే చాలా ప్రీతికరమైన మాసము. అందులో ఆదివారాలు చాలా ఇష్టమైనవట. ముఖ్యంగా 3వ ఆదివారము చాలా ప్రీతికరమైన రోజని, ఆ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే మాఘమాసం వచ్చింది అంటే ఈ ప్రాంతమంతా కూడా అత్యధిక జనాభాతో, రకరకాల పిండి వంటలతో కూడిన అంగళ్లతోనూ, ముఖ్యంగా ఇక్కడ పండేటువంటి చెరుకులతోనూ చాలా అందంగా ముస్తాబయ్యి ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారం ఈ తిరునాళ్లను సందర్శించడం కోసము భక్తుల సౌకర్యార్థము తాడిపత్రి నుంచి ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది మన ఆర్టీసీ. అంతేకాకుండా చాలా ఆటోల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అనంతపురం జిల్లాల నుంచే కాకుండా చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు కూడా శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ మాఘమాసంలో అత్యధికంగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులను ఆకర్షించడానికి రకరకాల తినుబండారాలతో పాటు రకరకాల బొమ్మలు ఉన్నటువంటి అంగళ్ళు చాలా అందంగా ముస్తాబై ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇక్కడ దొరుకుతున్న చెరుకు చాలా రుచిగా ఉంది, అత్యధికగా తీపిని కలిగి ఉంది. అధికంగా వర్షాలు కురవడం వలన ఏమో కానీ ఈసారి పంట చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ మొట్టమొదట ఇక్కడ పారుతున్నటువంటి పెన్నా నదిలో స్నానమాచరించి గంగమ్మ తల్లికి పూజలు అందించిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే భక్తులందరూ ఇక్కడ పొంగవాలు అనే ఆచారాన్ని పాటిస్తారు. పొంగవాలు అంటే భక్తులు ముందుగా పెన్నా నదిలో స్నానమాచరించి గంగమ్మ తల్లికి పూజలు అందించిన తరువాత నేలపైన ముగ్గులు వేసి ఆ ముగ్గు పైన పొయ్యి పెట్టి గిన్నెలో పాలు పొంగిన తర్వాత ఆ పాలల్లో బియ్యము, బేడలు, బెల్లము, కొబ్బరి తదితర వస్తువులు వేసి ఉడికించి ఆ ప్రసాదాన్ని స్వామివారికి అర్పించి వారి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం మాఘమాసంలో తప్పనిసరిగా చేస్తారు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఇలవేల్పుగా కొలిచేవారికి వస్తున్నటువంటి ఆచారము. సాధారణంగా ఇదే ప్రసాదం ఇంట్లో చేసుకున్నట్లయితే అంత రుచించదు, కానీ అదే ఇక్కడ అశ్వత్థంలో చేసుకున్న ప్రసాదం అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. ఎందుకంటే అది స్థల మహిమ అని నా నమ్మకం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థము రద్దీ పెరగకుండా ఉండడం కోసము ప్రత్యేక బ్యారికేడ్లను కట్టి, అలాగే భక్తులు ఎండతో ఇబ్బంది పడకుండా ఉండడానికి పైన చిన్న షెడ్డు లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అత్యధిక జనాభా వస్తుండడం వలన వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి సెక్యూరిటీ కోసము పోలీసు వాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక అమ్మాయి తప్పిపోయిందట. ఆ అమ్మాయి పోలీసు వారికి దొరకడంతో వారు వారి తల్లిదండ్రులకి మైక్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అత్యధిక జనాభా ఉండడం వలన ఇలా పిల్లలు తప్పిపోతూ ఉంటారు. కనుక
ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు మన వస్తువులు మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మాఘమాసం అందున ఆదివారం అవడం వలన భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇక్కడ స్వామివారిని క్లియర్గా చూపించలేకపోతున్నాము. మీరు స్వామివారిని పూర్తిగా చూడాలి అని అంటే ఇదివరకే మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్ చూసినట్లయితే మీరు స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే స్వామివారి వెనుక భాగాన ఉన్న ఆంజనేయ స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ రద్దీ వలన అవి క్లియర్గా వీడియోస్ తీసుకోవడానికి కుదరడం లేదు. మేము మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామివారి దర్శనానికి వెళితే మాకు 1 గంట సమయం పట్టింది. మధ్యాహ్నం వేళైనా కూడా భక్తుల రద్దీ విపరీతంగానే ఉంది. అదే ఉదయమో సాయంకాలం అయితే కనీసం 2-3 గంటలైనా పట్టవచ్చు. ఈ దేవస్థానంలో ఇదివరకైతే స్వామివారిని తాకి ముక్కునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వలన దూరాన్ని పాటిస్తున్నారు. అందువలన స్వామివారిని తాకి ముక్కునే అవకాశం లేదు. అలాగే స్వామివారి వెనుక భాగాన ఉన్న ఆంజనేయ స్వామివారిని కూడా దూరం నుంచి దర్శనం చేసుకోవాల్సిందే. స్వామివారి ఎడమ వైపున ఉన్నటువంటి నవగ్రహాలు మరియు సీతారాముల విగ్రహాలు అలాగే శ్రీకృష్ణార్జుల విగ్రహాలను కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు రివర్ వ్యూ చాలా బాగా కనపడిస్తుంది. మాఘమాసం అందున ఆదివారాలు అవ్వటం చేత స్వామివారికి ప్రీతికరమైన రోజులు కనుక ఈ దేవాలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. స్వామివారులను కూడా ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడికి వచ్చిన భక్తులు పొంగువాళ్ళతో పాటు స్వామివారికి బియ్యం బెడలు అర్పించే ఆచారం కూడా ఉంది. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కుడి ఎడమల పక్కన చాలా పెద్ద తొట్టెలు కట్టి ఉంటారు. ఆ తొట్టెలు రెండూ కూడా స్వామివారికి అర్పించే బియ్యం బెడలతో నిండిపోయి ఉంటాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అనేది. అలాగే స్వామివారికి టెంకాయ సమర్పించాలి అంటే బయట మాత్రమే కొట్టాలి. స్వామివారి వద్ద అలాంటి పూజా కార్యక్రమాలు ఏవి నిర్వహించడం లేదు. ఆ తర్వాత శ్రీ చక్రభీమ లింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకు శ్రీ సత్యనారాయణ స్వామివారి ఉత్సవ మూర్తులు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుపుతుంటారు. ఇక్కడి నుండి మనము శ్రీ చక్రభీమ లింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. మధ్యాహ్న సమయం అయినా కూడా అత్యధికంగానే ఉంది. మనం ఇక్కడ నిలబడినామంటే చాలు, వారే తోసుకుని వెళ్ళిపోతారేమో అన్నంత రద్దీ ఎక్కువగా ఉంది. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మధ్యాహ్న సమయంలో ఎండ తాకిడి తట్టుకోవడానికి భక్తుల సౌకర్యార్థము తడికలతో షెడ్లను ఏర్పాటు చేయడం వలన ఎండ తీవ్రత అనేది తెలియడం లేదు. అలాగే ఇక్కడ శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామివారికి సంబంధించిన టెంకాయలను సమర్పించడానికి ప్రత్యేకంగా కౌంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మనము శ్రీ చక్రభీమలింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళవచ్చు. మనకు దారిలోనే శ్రీ నందీశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారు, కాకపోతే తాకేందుకు అవకాశం లేదు. మాఘమాసంలో శ్రీ సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ చక్రభీమ లింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం పప్పూరు అశ్వత్థంలో ఉంది. అంటే హరిహరులనిద్దరిని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ మాఘమాసంలో స్వామివారిని దర్శనం చేసుకొని పునీతులు అవ్వగలరని ఆశిస్తున్నాను. అలాగే బయట ఉన్నటువంటి అంగళ్ళలో ఉన్న బొమ్మలను చూస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ తిరునాళ్ళలో పిల్లలకు పెద్దలకు కావలసిన వస్తువులు మాత్రమే కాకుండా పూజ గదికి వంటగదికి అవసరమైన వస్తువులు కూడా అమ్ముతుంటారు. ఇది ఫ్రెండ్స్ మన పప్పూరు అశ్వత్థం తిరునాళ్ళ యొక్క ప్రత్యేకత. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.